5. కేసీఆర్ అంటేనే వ్యూహాల పుట్ట, అపర చాణిక్యం, ఆయన సొంతం, మాటల మాంత్రికుడుగా పేరు. అలాంటి కేసీఆర్ తెలంగాణలో ఎన్నికల దగ్గరలో పడినా కూడా పెద్దగా సౌండ్ చేయడం లేదు. ఆ మాటకు వస్తే అసలు తెలంగాణలోనే పెద్దగా ఉండడం లేదు. ఆయన బీఆర్ఎస్ పార్టీ విస్తరణ అంటూ దేశమంతా తిరుగుతున్నారు. మహారాష్ట్ర ఎన్నికలు 2024 అక్టోబర్లో ఉంటే అక్కడికి వెళ్ళి కేసీఆర్ బిగ్ సౌండ్ చేస్తున్నారు. మహారాష్ట్రలో సభలు సమావేశాలతో టైం పాస్ చేయిస్తున్నారు. ఇదే విధంగా ఢిల్లీ రాజకీయాల మీద ఫోకస్ పెంచుతున్నారు. మోడీ సర్కార్ మీద అవిశ్వాసం పెట్టడంతో పాటు మోడీ ప్రభుత్వం మీద ఏ కూటమితో సంబంధం లేకుండా పోరాడతామని చెప్తున్నారు. తెలంగాణ రాజకీయం మారుతోంది. పూటకో బడా నేత వెళ్ళి కాంగ్రెస్లో కలుస్తున్నారు. బీఆర్ఎస్ గెలవదు అంటూ ఆ నేతలే చెప్తున్నారు. ఇక పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి దూకుడు అయితే మామూలుగా లేదు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్లో చేరిన సందర్భంగా కేసీఆర్ని కాస్త చార్లెస్ శోభరాజ్ శిష్యుడు అంటూ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ కూడా తెలంగాణలో విస్తరించాలని తాపత్రయపడుతోంది. ఒక మాట అని 10 మాటలు అనిపించుకొని మళ్ళీ దానికి వడ్డీ చెల్లించాలని విపక్షాలు ఆరాటపడుతుంటే కేసీఆర్ మాత్రం నో సౌండ్ అన్నట్లుగా సీన్ ఉంది. ఇక ఎన్నికలు దగ్గర పడుతుంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వంటి చర్యలతో బీఆర్ఎస్ చాలా సైలెంట్గా తన పని తాను కానిచ్చేస్తుంది. సౌత్ ఇండియాలో తొలి హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ అని మంత్రి కేటీఆర్ అంటున్నారు. బీఆర్ఎస్ గెలి చీరుతుందని చెబుతూ కేటీఆర్ మాట్లాడుతున్నారు. కానీ కేసీఆర్ మాత్రం నోరు విప్పడం లేదు. అయితే కేసీఆర్ సైలెంట్గా ఎందుకున్నారు, దాని వెనుక ఏముంది అన్నదే ఇప్పుడు రాజకీయ విశ్లేషకులకు సైతం అర్థం కావడం లేదు. అయితే కేసీఆర్ మాట్లాడినా సైలెంట్గా ఉన్నా కూడా అది కూడా వ్యూహమే అని అంటున్నారు. కేసీఆర్ ఇప్పుడు సైలెంట్గా ఎందుకు ఉన్నారంటే దానికి కూడా అర్థాలు పరమార్థాలు ఎన్నో ఉన్నాయని అంటున్నారు. ఇప్పుడు కనుక కాంగ్రెస్ మీద కానీ బీజేపీ మీద కానీ సెటైర్లు వేసినా లేక కౌంటర్లు వేసినా అటువైపు నుంచి భారీ ఎత్తున ఎన్కౌంటర్లు రెడీగా ఉంటాయి. అలా వారు వీరు అన్నట్లుగా పోటీ నడుస్తుంది. మాటల తూటాలు వాడి వేడిగా పేలుతాయి. ఈ సందట్లో విపక్షాలు ఒక్కసారిగా హైలైట్ అవుతాయి. జనంలో వారి విషయం చర్చగా వస్తుంది. అందుకే కేసీఆర్ ఇవన్నీ గమనించే తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరగకుండా చూసుకుంటున్నారు అని అంటున్నారు. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కనుక ఒక్క మాట అంటే అది ఖచ్చితంగా హైలైట్ అయి తీరుతుంది. దానికి కాంగ్రెస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ కౌంటర్లు వస్తే ఇక రచ్చ మామూలుగా ఉండదు. అలా విపక్షాలకు హైప్ క్రియేట్ అయ్యి వారు రేసులో ముందుకు వస్తున్నారు అన్న ఫీలింగ్ కలుగుతుంది. అందుకే తెలివిగా తెలంగాణ రాజకీయాలను ఏమాత్రం కెలక్కుండా కేసీఆర్ పూర్తిగా వ్యూహాత్మకమైన మౌనాన్ని పాటిస్తున్నారని అంటున్నారు. దీనివల్ల తెలంగాణలో ప్రతిపక్షాల అలికిడి సహజంగా ఎంతో కొంత తగ్గుతుంది. వారు ఎన్ని విమర్శలు చేసినా కూడా వన్ సైడెడ్గానే ఉంటాయి. ఒంటి చేతి చప్పట్లుగా మిగిలిపోతాయి. అలా చెప్పబడిపోతాయి. చడి చప్పుడు లేకుండా జనం మైండ్లోకి రాకుండా ఏమీ కాకుండా అలాగే గాలిలో కలిసి ఆవిరైపోతుంది. ఇదే ప్లాన్తో కేసీఆర్ సైలెంట్గా ఉన్నట్లుగా చెప్తున్నారు. అంటే తన మాటల వల్ల విమర్శల వల్ల కూడా ఏమాత్రం విపక్షాల గ్రాఫ్ పెరగకూడదు, వారికి ఉనికి అన్నదే పెద్దగా వెలుగులోకి రాకూడదు అనే బ్రహ్మాండమైన ఎత్తుగడతనే కేసీఆర్ కోరి మరీ మౌనాన్ని పాటిస్తున్నారు అని అంటున్నారు. ఇలా చేయడం వల్ల తెలంగాణ రాజకీయాల్లో వేడి పెద్దగా ఉండదు. జనాలలో కూడా మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్న భావన మిగిలిపోతుంది. ఇదే జరగాలని ఇలాగే కావాలని కేసీఆర్ ఎత్తుగడలో ఉన్నారని అంటున్నారు.